हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। एला उन्नारू? ई रोज रेसिपी जर्दा मुस्लिम्स पेल्लिलल्लो चेसे ओक स्वीट रेसिपी अंडी। इदी चाला बागुंटुंदी, ओकसारी तिन्नामंटे मल्ली मल्ली तिनालनिपिंचे टेस्ट उंटुंदी, चाला रिच्गा उंटुंदी। इदी राइस तो चेस्तारू, बासमती राइस तो चेस्ते अंदुलो उंडे फ्लेवर वल्ल दीनि टेस्ट इंका पेरुगुतुंदी। नार्मल राइस तो कूडा चेसुकोवच्चु। ए राइस चेसिना कानी राइस पातवै उंडाली, नूक लेकुंडा उंडाली। पर्फेक्ट जर्दा एला चेयालो ई वीडियो तेलुसुकुंदामु। वीडियो एंड वरकु चूडंडी। कोत्त वारु ना चानल सब्स्क्राइब चेसुकोनि पक्कन उन्न बेल ऐकान नि क्लिक चेयंडि। मुंदुगा ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకొని మూడుసార్లు కడిగేసి వాటర్ వేసి పెట్టుకున్నాను, నానబెట్టుకోండి ఒక అర్ధ గంట సేపు అయినా। ఇప్పుడు రైస్ ఉడికించుకోవడం కోసం ఒక గిన్నెలో 1.5 లీటర్ల వాటర్ వేసేసి అందులో 2 యాలకులు 3 ఎండు ఖర్జూరాలు వేసాను। 1 టీ స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను। జర్దా వైట్ కలర్ వైట్ గా కూడా చేసుకుంటారండి, కలర్ వేస్తే చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది। రైస్ వాటర్ మసిలేటప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ లో నుంచి వాటర్ తీసేసి ఆ రైస్ వేసుకోవాలి। హై ఫ్లేమ్ లో మాత్రమే ఉడికించాలండి రైస్ ని, ఈవెన్గా కుక్ అవుతుంది। పూర్తిగా 95% వరకు రైస్ ఉడకాలి, పూర్తిగా 95% వరకు ఉడికించుకోండి। వాటర్ తీసేసి అలా రైస్ ని ఆరబెట్టుకోవాలి, ఒక ప్లేట్ లో తీసి ఆరబెట్టేసుకోండి। నేను ఇందులో నుంచి ఖర్జూరాలు తీసేశాను, అవి నానిపోయాయి, బాగా మెత్తబడిపోయాయి। ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకున్నాను, 10 కాజు, ఒక 3-4 లవంగాలు, మనం తీసుకున్న ఎండు ఖర్జూరాలు కట్ చేసి పెట్టుకున్నాను, బాదం 10, 10 ఎండు కొబ్బరి ముక్కలు, 10 కిస్మిస్ తీసుకున్నాను। మీరు కావాలంటే క్వాంటిటీ కాస్త పెంచి తీసుకోవచ్చు। యాలకులు కూడా తీసుకున్నానండి। ముందు డ్రై ఫ్రూట్స్ ని వేయించుకుందాము। అన్ని వేసాను, కిస్మిస్ ఇవి కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ వేసుకుందాము, ఎందుకంటే కిస్మిస్ త్వరగా వేగుతుంది కాబట్టి। మిగతా వేగిన తర్వాత కొద్దిగా అప్పుడు వేసుకోవాలి। అన్ని వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి। ఇందులోనే ఇప్పుడు మనం ఒక కప్పు రైస్ తీసుకున్నాం కదా, ఒక కప్పు రైస్ కి 1/4 కప్పు షుగర్ వేసుకోవాలి। ఇందులోనే లవంగాలు యాలకులు కూడా వేసుకుందాము। 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుంటున్నాను। ఇలా వేసుకోవడం వల్ల రైస్ సాఫ్ట్ గా దమ్ అవుతుంది। స్టవ్ కట్టేసుకొని స్టవ్ ఆన్ లో పెట్టొద్దండి, స్టవ్ పూర్తిగా కట్టేసిన తర్వాత మాత్రమే మనము రైస్ వేసుకోవాలి। అడుగున మనం తీసుకున్న షుగర్ లో నుంచి కొద్దిగా షుగర్ వేసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి। ఇక నేను 10 చెర్రీస్ తీసుకున్నాను, కట్ చేసుకున్నాను, పీసెస్ గా కట్ చేసుకున్నాను। మీరు కావాలంటే డైరెక్ట్ గా అలాగే వేసేసుకోవచ్చు। 50 గ్రాములు పచ్చికోవా కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను। మళ్ళీ దీనిపైన మళ్ళీ రైస్ వేసుకోండి, మళ్ళీ షుగర్ వేసుకోండి। ఇలా వేసుకోవడం వల్ల మనం తీసుకున్న షుగర్ పూర్తిగా రైస్ కి బాగా పడుతుంది, లేయర్స్ గా వేసుకోవడం వల్ల। మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిగిలిన రైస్ కూడా వేసేసుకుందాము। ఇక్కడ టూటీ ఫ్రూటీ ఉంటే వేసుకోవచ్చుండి। ఒక గులాబ్ జామ్ వేస్తున్నాను నేను, రెండు తీసుకున్నాను, ఒకటి ఇక్కడ వేసేసి ఇంకోటి లాస్ట్ లో వేస్తాను। అన్ని వేసిన తర్వాత నేను ఇక్కడ టిష్యూస్ తో ప్యాక్ చేస్తున్నాను। మీరు కావాలనుకుంటే మీ దగ్గర క్లాత్ ఉంటే క్లాత్ తో అయినా కానీ వేసుకోవచ్చుండి। ఒక క్లాత్ ని తడిపేసి మనం దమ్మిస్తాం కదా బిర్యానీకి, అలాగే మొత్తం ప్యాక్ చేసి కొద్దిగా వాటర్ చల్లేసుకోండి। క్లాత్ అయితే పచ్చి తడిపి తడిపిన క్లాత్ తో వేసేసుకోండి। మూత పెట్టేసి 3 నిమిషాలు హై ఫ్లేమ్ లో, 10 నుంచి 12 నిమిషాలు మీడియం లో ఫ్లేమ్ లో దమ్మివ్వాలి। స్టవ్ కట్టేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత మాత్రమే తీయాలండి। చూడండి మొత్తం వాటర్ ఏం లేకుండా పర్ఫెక్ట్ గా దమ్ అయిపోయింది, రైస్ కూడా పొడిపొడిగా ఉంది, చాలా బాగుంది। అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే జర్దా రెడీ అయిపోయింది।
మనం మిగిలించుకున్న డ్రై ఫ్రూట్స్ కొన్ని మిగిలించుకున్నాను. డ్రై ఫ్రూట్స్ పచ్చికోవా, చెర్రీస్ అవన్నీ వేస్తున్నాను. ఉంటే ఇక్కడ ట్యూటీ ఫ్రూటీతో పాటు రసగుల్లా కూడా వేసుకోవచ్చండి. నేను ఒక గులాబ్ జామ్ వేశాను. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అక్కడ ఆల్ అని ఆప్షన్ వస్తుంది, అక్కడ కూడా క్లిక్ చేస్తేనే నేను పెట్టే వీడియోస్ మీ వరకు చేరుతాయి. ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో, యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.